వెల్కమ్ టు హ్యాషాగ్యూ నేను మీ రాజు మొత్తానికి వెంకటరెడ్డి ఏ ముహూర్తానో చెప్పాడో కానీ బీఆర్ఎస్ తోటి పొత్తు నిజంగా ఉంటుందా ఉండదా అనేది చర్చ మాత్రం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా నడుస్తుంది అయితే బీఆర్ఎస్తో పొత్తు గల కారణాలకు కొంతమంది హింట్ కూడా ఇస్తున్నారు అలాగే ఏసీసీ ప్లీనరీ రాయపూర్లో జరిగేటువంటి ప్లీనరీ సభలో కూడా కరిగి ఒక మాట చెప్పారు కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ బీజేపీని ఎదుర్కొనడానికి ఎవరితోటైనా పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి దానికి చిన్న ఎగ్జాంపుల్గా మహారాష్ట్రలో బీజేపీని గద్దెదించడానికి శివసేన లాంటి పార్టీతో కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది సో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక రాజకీయ బద్ద శత్రువు ఎవరంటే భారతీయ జనతా పార్టీ అలాంటి బీజేపీ అక్కడ ఓడిపోతుందంటే అక్కడ శత్రువైనా సరే కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు ఇస్తుంది దాని గల ఉదాహరణలు ఒకసారి చూద్దాం సో కోమటిరెడ్డి చెప్పిన పొత్తుకు ప్లీనరీ గ్రీన్ సిగ్నల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూటమి బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంది సో బీఆర్ఎస్తో పొత్తు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు అంశం మరోసారి తెరపైకి వచ్చింది ఛత్తీస్గఢ్ కేంద్రంగా జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ పొత్తులకు పిలుపునిచ్చింది ఆ క్రమంలో పదే పదే వినిపిస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు చర్చల్లోకి వచ్చింది ఇటీవల భావసారూప్యత ఉన్న లౌకిక పార్టీలుగా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి పోల్చారు సరిగ్గా ఇదే పోలికను వినిపిస్తూ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే పొత్తులకు పిలుపునిచ్చారు అంతేకాదు త్యాగాలకు కూడా కాంగ్రెస్ సిద్ధమని వెల్లడించారు గత ఏడాది నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు వ్యవహారం సోనియా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరకు వినిపిస్తూనే ఉంది రాష్ట్రంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు కొందరు బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నారు అంతేకాదు అధిష్టానం వద్ద ఆ విషయాన్ని పంచుకున్నారని తరచూ వినిపించే మాట దానికి బలం చేకూరేలా ప్రశాంత్ కిషోర్ గత ఏడాది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తును సోనియా ఎదుట ప్రస్తావించారు తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పొత్తుల అంశాన్ని ఢిల్లీ వేదికగా వినిపించారు ఒంటరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే బలం లేదని తేల్చారు సర్వేల ప్రకారం నలభై స్థానాల వరకు తెలంగాణ కాంగ్రెస్ పరిమితం అవుతుందని ఆయన అంచనా వేశారు ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు అనివార్యమని అభిప్రాయపడ్డారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపింది ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఆ రెండు పార్టీలు దగ్గరవుతున్నాయని చెప్పడానికి చాలా ఉన్నాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు గురించి అమిత్ షా ఏం చెప్పారంటే తెలంగాణలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పొత్తు గురించి షా కోర్ కమిటీ సమావేశంలో ఆ మధ్య ప్రస్తావించారు ఆ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాలని బీజేపీ నేతలకు ఇటీవల దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో రెండు రోజుల పాటు షా ఇటీవల ఉన్నారు ఆ సందర్భంగా దిశానిర్దేశం చేస్తూ కాంగ్రెస్ టిఆర్ఎస్ పొత్తు అనే అంశం కీలకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారంట రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీ అభ్యర్థి మార్కరేట్ అల్వాకు టిఆర్ఎస్ మద్దతు ఇచ్చింది ఆ విషయాన్ని బీజేపీ తెలంగాణ నేతలకు షా గుర్తుకు చేశారంట ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదు జాతీయ ప్రత్యామ్నాయం దిశగా వెళ్తున్న కేసీఆర్ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సహకారం అందిస్తున్నారు ఇటీవల ఈడీ విచారణ సందర్భంగా సోనియా రాహుల్ కు మద్దతు పలికారు ఆ మధ్య రాహుల్ పుట్టుక గురించి బీజేపీ నేతలు ప్రస్తావించినప్పుడు సీరియస్గా స్పందించిన కేసీఆర్ అండగా నిలబడ్డారని చెప్పేసి కూడా తెలుస్తుంది తర్వాత కోమిటి రెడ్డి కొత్త డిమాండ్ అనుచర వర్గానికి పిసిసి పోస్టులు పొత్తుకు కలిసి రావాలని ఇటీవల కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ టీఆర్ఎస్ పార్టీకి పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్ మాతో కలిసి రావచ్చు కదా అంటూ ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన కామెంట్ పొత్తు సంకేతాలు లేపింది కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ పొత్తు అంశం చాలా కాలంగా పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావడానికి ముందే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు నడిచాయని ప్రచారం జరుగుతుంది ప్రత్యేక తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశానని అప్పట్లో కేసీఆర్ అన్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని కాదని వెళ్ళాడని చెబుతూ మాతో కలిసి రావచ్చు అంటూ అభిప్రాయాన్ని దిగ్విజయ్ సింగ్ వ్యక్తపరిచారు ఇవన్నీ గమనిస్తే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ లేదా రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు దిశగా వెళ్తాయని సంకేతాలు ఉన్నాయి అదే విషయాన్ని అమిత్ షా కోర్ కమిటీలో మీటింగ్ లో చెప్పారని చెప్పేసి తెలుస్తుంది కాంగ్రెస్ తో కూడిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సింహకు ఇటీవల బేషరతుగా కేసీఆర్ మద్దతు పలికారు అంతేకాదు రాహుల్ పుట్క మీద బీజేపీకి చెందిన లీడర్లు చేసిన కామెంట్లపై కేటీఆర్ కేసీఆర్ మండిపడ్డారు కాంగ్రెస్ టిఆర్ఎస్ పొత్తు అంశాన్ని సోనియా వద్ద రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తావించారు ఆ రోజు నుంచి ఈ రెండు పార్టీలు పరోక్షంగా పలు సందర్భాల్లో కలిసి వెళ్లడాన్ని చూస్తున్నాం బీజేపీ టిఆర్ఎస్ మధ్య పోటీ అనేలా ఫోకస్ ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ టిఆర్ఎస్ మధ్య పోటీ అనేలా ఫోకస్ ఉంది దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పొత్తు కోసం చూస్తుంది అందుకే ఏఐసీలోని సీనియర్ లీడర్గా ఉన్న దిగ్విజయ్ సింగ్ కలిసిపోదామంటూ సరికొత్త స్లోగన్ అందుకున్నారు దానికి ఇప్పుడు మరింత బలాన్నిచ్చేలా ఇచ్చేలా ఖర్గే వేదికగా ఇచ్చిన పిలుపు ఉంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సాధారణంగా జాతీయ పార్టీలు ప్రధాని పీఠం గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తాయి ఆ కోణంలో కొన్ని రాష్ట్రాల్లో పార్టీని సైతం పనంగా పెట్టిన సందర్భాలు బోలేడు ఈ ఆ కోణం నుంచి ఒకవేళ కేసీఆర్ యూపీఏకి అండగా ఉంటానంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పొత్తు ఖాయంగా ఉంటుందని భావించవచ్చు ఆ విషయాన్ని త్యాగం రూపంలో ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చాలా సున్నితంగా చెప్పేశారు అంటే కోమిటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన పొత్తు వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ ప్లీనర్కి వేదికగా దాదాపు స్పష్టత వచ్చినట్టే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి రాజకీయంలో ఏ పార్టీ శత్రువు కాదు ఏ పార్టీ మిత్రు అంటే మిత్ర పార్టీ కాదు అని చెప్పేసి దానికి అంటే అంటే అనుబంధ సంస్థలు కావచ్చు లేకపోతే ఈరోజు పార్టీతోటి పొత్తులో ఉన్న పార్టీ రేపు వేరే పార్టీలకు వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీ తోటి కలిసిమెలిసి ఉండి రీసెంట్గా విడిపోవడం అనేది జరిగింది తర్వాత శివసేన ఎన్డీఏ కూటమిలో ఒక ముఖ్య భాగం అలాంటి శివసేన కూడా బీజేపీ నుంచి విడిపోవడం అనేది జరిగింది సో శాశ్వత మిత్రులు అనేవారు రాజకీయంలో ఎప్పుడు ఉండరు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా యూపీఏకి దగ్గరగా ఉండి అవి కూడా ఇప్పుడు దూరం అవ్వడం అనేది చూస్తున్నాం సో ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు ఇట్లాంటి కొన్ని పార్టీలు కూడా యూ యూపీఏ కూటమి నుంచి పక్కకు జరిగాయి సో రాజకీయాల్లో ఎప్పుడు మలుపు తిరుగుతుందో చెప్పలేము కాబట్టి బీజేపీకి కాంగ్రెస్ అసలు పడదు కాంగ్రెస్కి ఏకైక ప్రధాన శత్రువు బీజేపీ సో బీజేపీని ఓడించేందుకు ఇటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీతో పొట్టుకు రీ అని చెప్పేసి కూడా అంటున్నారు అలాగే అమిత్ షా కూడా ఒక క్లూ ఇచ్చారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పొత్తు పెట్టుకుంటాయి ఆ రెండు పొత్తులున్న పార్టీని ఓడించేందుకు మనం సిద్ధంగా ఉండాలని చెప్పేసి అమిత్ షా కూడా చెప్పారు ఇదే అంశాన్ని రీసెంట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్ప చెప్పడం అనేది జరిగింది తర్వాత రాజకీయ వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే అంశాన్ని సోనియా గాంధీ దగ్గర కూడా ప్రస్తావించారు తర్వాత రాహుల్ గాంధీ విషయంలో కావచ్చు సోనియా గాంధీ విషయంలో కావచ్చు ఈడీ విషయంలో అప్పుడు కేసీఆర్ ఎటు పరోక్షంగా కే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు రాహుల్ గాంధీ పుట్టుక గురించి విషయంలో అప్పుడు కూడా ఇటు కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కూడా ఖండించడం అనేది జరిగింది సో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి విషయంలో కేసీఆర్ జోక్యం చేసుకుంటున్నారు రాష్ట్రపతి అభ్యర్థి విషయం కావచ్చు ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయం కావచ్చు ఈ విధంగా యూపీఏ ప్రభుత్వానికి కేసీఆర్ అండగా నిలబడ్డారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కాకపోతే రాహుల్ గాంధీ గతంలో చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదు అని చెప్పేసి మేబీ రెండు వేల ఇరవై మూడులో పొత్తు ఉండకపోయినా రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీ ఎన్నికలకు మాత్రం తప్పకుండా పొత్తు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే రాహుల్ గాంధీ ఇక్కడ కాంగ్రెస్ నేతలకు మాట ఇచ్చారు వరంగల్ డిక్లరేషన్లో కావచ్చు తర్వాత మొన్న రీసెంట్గా భారత్ జోడో యాత్రలో కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని నమ్మం కేసీఆర్తో పొత్తు ఉండదు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని మేబీ రెండు వేల ఇరవై మూడు కాకపోయినా ఇరవై నాలుగులో అయినా సరే పొత్తు పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా కొన్ని అంటే ఇంట్లో అయితే మనం చూస్తున్నాం తర్వాత రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఠాకూర్ అంటే యూపీఏతో భాగ్యస్వామ్యం అయ్యే కొన్ని పార్టీల గురించి కూడా అతను ట్విట్టర్ వేదికగా కూడా పంచుకున్నారు అందుట్లో బీఆర్ఎస్ ప్రస్తావన ఎక్కడ కూడా తీసుకురాలేదు సో ఇరవై మూడు వరకే బీఆర్ఎస్ తోటి దూరంగా ఉండి ఇరవై నాలుగులో కలిసి పోటీ చేస్తారా అలాగే అసలు బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తే బాగుంటుందా లేకపోతే కాంగ్రెస్ ఒంటరిగా వెళ్ళడం తర్వాత బీఆర్ఎస్ని నమ్మకపోవడమే కాంగ్రెస్కి మంచిదా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ